నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజిత. శ్రీ భూసమేత వెంకటేశుని కళ్యాణం కమనీయంగా ముగిసింది. ముగింపును పురస్కరించుకొని గ్రామోత్సవం నిర్వహించారు. ఊరేగింపును తిలకించేందుకు ఖానాపురం పరిసర ప్రాంత భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవమూర్తుల రథానికి నీళ్లారబోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్కెస్ట్రా, గాయకుల భక్తి గీతాలకు తోడు కోలాట బృందాల ఆటపాటలు రంజింపజేశాయి. నిర్వాహకులు, భక్తులు, ఇతర ప్రజానికం కూడా చిందేసి ఉత్సాహంతో నృత్యాలు చేశారు. దేవాలయం ప్రాంగణం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర యూపీహెచ్ కాలనీ, ఖానాపురం ప్రధాన కూడలి, ప్రధాన రహదారి, ఎన్టీఆర్ కూడలి, బాలాజీనగర్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. కుర్తాలంపీట పాలిత స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం, ఖానాపురం, యూపీహెచ్ కాలనీ, అభయ వెంకటేశ్వర నగర్లోని దేవస్థానం, ఉప ఆలయాలు, ప్రాంగణాలు బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నాయి. ప్రధాన అర్చకులు నరగిరనాథుని రామాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు పరశురాం, అరుణ్ కుమార్, పులిపాక సతీష్ గౌతమ్, సాయి సిద్ధార్థ, గోపి తదితరులు విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు, మాలల మార్పిడి శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు నరగిరనాథుని రామాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు పరశురాం, అరుణ్ కుమార్, పులిపాక సతీష్ గౌతమ్, సాయి సిద్ధార్థ, గోపి తదితరులు విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు, మాలల మార్పిడి శాస్త్రోత్సాహకంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు, రెబ్బలపల్లి రాజ్యలక్ష్మి, అధ్యక్షులు మేకల వీరన్న, ప్రధాన కార్యదర్శి గూగులోతు మణికంఠ, గౌరవ అధ్యక్షులు బెల్లి కొండలరావు, స్థానిక కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, కోశాధికారి గుడిమల్ల నాగేశ్వరరావు, బొల్లి కొమరయ్య, అల్లిక అంజయ్య, నార్ల మల్సూరు తదితరులు పాల్గొన్నారు.
త్రిగుణ త్రిగుణ తిరుమల దేవుడ చూడర చూడగా కళ్ళు విప్పి చూడగా ఇంకా
కావున ఆయా సమయములందును ఆయా గ్రహములకు శాంతి చేసిన ఎడల మొత్తం శివ స్మరణే చెయ్యొక్క
పల్లకి బంగారు పల్లకి మణిగణం పెట్టినాడు అందాల పల్లకి పల్లకి బంగారు.